హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీలో ఎక్కువగా సింగింగ్ అలాగే మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వారికి ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ని యూజ్ అయితే మీరు ఆల్రెడీ కంపోజ్ చేసి ఉన్న సాంగ్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ సాంగ్స్లో ఉండే వాయిస్ అనేది రిమూవ్ చేసి మీ యొక్క వాయిస్ అనేది ఆ యొక్క మ్యూజిక్లో మీరైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ని యూజ్ చేసి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ని యూజ్ చేసి అయితే మనం డైలీ వినే ఎంపీ త్రీ సాంగ్స్లలో వాయిస్ వరకు రిమూవ్ చేసి మన యొక్క వాయిస్ అనేది ఆ యొక్క ఎంపీ త్రీ సాంగ్లో యాడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది మీరు ఎలా యూజ్ చేయాలని దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ అయితే ముందు మీరు మీ మొబైల్ అయితే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన లింకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి వన్స్ ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినట్లయితే కింద మీకు డెమో సాంగ్ అలాగే చూసుకున్నట్టయితే లోకల్ సాంగ్స్ అని కనిపిస్తుంది సో లోకల్ సాంగ్స్ ఓపెన్ చేయండి లోకల్ సాంగ్స్ మీరు ఓపెన్ చేసినట్లయితే మీరు మీ మొబైల్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఎంపీ త్రీ సాంగ్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ సాంగ్స్ అన్ని ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది సో ఇందులో నుండి మీరు ఏ సాంగ్కి సంబంధించి చిన్న వాయిస్ అనేది రిమూవ్ చేసి మీ వాయిస్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ సెలెక్ట్ సో ఆ సాంగ్ అనేది మీరు సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఆ సాంగ్ అనేది అప్లికేషన్లోకి వచ్చి ప్లే కావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారుగా ఆ సాంగ్ అనేది విత్ వాయిస్తో సహా రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సాంగ్ సంబంధించిన వాయిస్ అనేది రిమూవ్ చేయడం కొరకు అయితే ఏం లేదు ఇక్కడ మనకు ఓకోల్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది సో దీనికి సంబంధించిన సౌండ్ అనేది టోటల్గా జీరో చేసేయండి సో దీనికి సంబంధించిన సౌండ్ అనేది మనం టోటల్గా జీరో చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ వాయిస్ అనేది టోటల్గా మనకి ఈ సాంగ్ నుండి రిమూవ్ కావడం జరుగుతుంది సో ఇప్పుడు నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకైతే ఎలాంటి వాయిస్ అనేది రావడం లేదు ఇక్కడ మనకు కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పియానో అలాగే బేస్ అలాగే డ్రమ్స్ ఇలా అదర్స్ అని ఇలా మనకు దేనికి సంబంధించిన సౌండ్స్ అయినా కానీ తగ్గించుకునే ఆప్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ మీరు మీ యొక్క వాయిస్ అనేది ఇందులో యాడ్ చేయడం కొరకైతే ఇక్కడ మీకు ట్యాప్ టు రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేసే ముందు అయితే మీరు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని దాని మీద మీరు ప్రెస్ చేసినట్టయితే అక్కడ మీకు సాంగ్ యొక్క మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది ప్లే అయ్యేటప్పుడు మీరు మీ యొక్క వాయిస్తో సాంగ్ అనేది పాడినట్టయితే ఆటోమేటిక్గా ఆ సాంగ్ అనేది ఆ మ్యూజిక్తో పాటు రికార్డ్ కావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీకు నచ్చిన సాంగ్లో ఒరిజినల్ వాయిస్ అనేది రిమూవ్ చేసి మీ యొక్క వాయిస్ అనేది యాడ్ చేసి సాంగ్స్ అనేది పాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి